విశ్వకర్మ సమాజం వర్ధిల్లాలి, 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 విశ్వకర్మ సమాజం వర్ధిల్లాలి. విశ్వకర్మ సమాజం వర్ధిల్లాలి, 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 విశ్వకర్మ సమాజం వర్ధిల్లాలి. విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార బంధువులకు తెలియజేయనది ఏమనగా, ఆగస్టు 18వ తారీఖున వికేబీ భవన్లో మన జిల్లా స్వర్ణకార సంఘం కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నది. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యులంతా తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. తర్వాత కార్యక్రమంలో ఉన్న ఎజెండా ఏంటంటే మన సంఘం యొక్క పదనిర్దేశం చేసుకోవడంతో పాటు సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడించి సంఘానికి బంధించినటువంటి మన పెద్దలను గౌరవించుకుందాం, సన్మానించుకుందాం. అదేవిధంగా మా కులానికి సంబంధించి ఎవరైతే ఎస్ఎస్సీలో కానీ ఇంటర్లో కానీ ఎంసెట్ లెవెల్లో కానీ అత్యధిక మార్కులతో పాస్ అయ్యి గుర్తింపు తెచ్చుకున్నటువంటి స్టూడెంట్లను తగు ఉచిత రీతిగా గౌరవించుకుందాం. అదేవిధంగా రాజకీయ రంగాలలో విశేషంగా రాణిస్తూ, అంటే ఇటీవలనే జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లో కానీ ఎంపీటీసీలుగా కానీ గెలుపొందినటువంటి సభ్యులను సన్మానించుకుందామనే కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఇటు విషయం మన సభ్యులందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తర్వాత అదే మీ దృష్టిలో ఇటువంటి వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఏదైనా ఉంటే, అంటే స్టూడెంట్లది కానీ తర్వాత రాజకీయ రంగంలో రాణించిన మన నాయకులది కానీ లిస్ట్ ఏదైనా ఉంటే సంఘానికి ఒక వారం రోజుల లోపల పంపించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. 18న విశ్వకర్మ భవన్లో జిల్లా స్వర్ణకార సంఘం మీటింగ్ జరుగుతుంది. దాని లోపల పెద్దలను సన్మానించే కార్యక్రమం ఒకటి, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరున్నా కానీ మన స్వర్ణకారులు ఎవరున్నా వాళ్ళకు కూడా సన్మానం, టెన్త్ కానీ ఇంటర్ కానీ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన విద్యార్థులను కూడా సన్మానించబడుతుంది. దయచేసి వీళ్ళంతా స్వర్ణకారులు దీనికి సహకరించి జిల్లా మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.